ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ నుంచి అన్నవరం అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పటిదాకా ఫుల్ ఫాగ్ ఉంది యాక్చువల్గా. సో వీడియో క్లారిటీ సరిగ్గా రావట్లేదని చెప్పి ఇంకా నేనే లేట్గా అయితే బయలుదేరా. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయ్యింది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 అలా బయలుదేరితే కనుక అసలు రైడ్ సూపర్ ఉండిద్ది, బట్ మనకి వీడియో కూడా సరిగ్గా రాదు కదా. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే కవర్ అయిపోయి క్లోజ్ అయిపోయింది అండ్ అన్నవరం దగ్గరే కదా, అందుకే నేనైతే కొంచెం లేట్గా బయలుదేరా. అదే లాంగ్ జర్నీ అయితే కనుక యాక్చువల్గా నేను 5 అలా బయలుదేరిపోతాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక ఫ్లైఓవర్ అయితే వచ్చింది. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మనం రావరపాడు వెళ్ళిపోవచ్చు. సో అందుకే నేనైతే ఇటు వచ్చాను. అక్కడ నుంచి చాలా దగ్గర హైవేకి మనకి, అంటే వితౌట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏం లేకుండా బాగుండిద్ది. కానీ అసలు విజయవాడలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేనైతే అసలు అంత ట్రాఫిక్ని ఎక్స్పెక్ట్ చేయలే. పొరపాటున హైవేలోకి వెళ్ళి బైక్ ఆగామా, బండి ఆపామా, ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పటికీ లోకల్లో తిరిగినప్పుడు ఒక హైవే ఎక్కా 2 times, ఎక్కిన 2 times కరెక్ట్గా ఆగిపోయింది. అసలు నేనైతే ట్రల్లి చాలాసేపు వెయిట్ చేసి ఇంకా ఓకే లీవ్ ఇట్, ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వెళ్దాంలే అని చెప్పి అంత రిలాక్స్ అయిపోయా. అలా అనుకోకపోతే అసలు వెళ్ళలే, అలా ఉంది ట్రాఫిక్. ఎదిగండి, ఇక్కడ ఇక్కడ ఇంకో పోలీసు ఉన్నాడు కదా, అక్కడి నుంచి నడుచుకొని వచ్చాడు. బైక్ తీయాలి తీయాలి అని ఎవరిని ఆపనవట్ల. పిఎం నరేంద్ర మోడీ గారు వస్తున్నారేమో, అంతమంది ఉన్నారు పోలీసు. బాబు ఈ ట్రాఫిక్, దాని తోడు అందరూ స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి వెళ్ళే టైం కదా, ఇంకా ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాం అనుకుంటా. అసలు 1 hour పట్టిందబ్బా, కొంచెం డిస్టెన్స్ కానీ టైం వేస్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్కి రావడానికి 1 hour పట్టేస్తుంది. అంటే ఒకటే రూట్ కదా, సో నేను నావిగేషన్ పెట్టుకోవాలి ఐడియా ఉంది నాకు. ఈ ఫ్లైఓవర్స్ ఒకటి ఇవన్నీ చేంజ్ అయిపోయి ఏ ఫ్లైఓవర్ ఎక్కితే ఎటు వెళ్తామో తెలియట్లా, అన్నీ ఒకేలా ఉంటాయి. ఒకవైపు వెళ్తే ఇంకోవైపు తిరిగిపోతున్నాం కామెడీగా. పోలీస్, ఇక్కడ ఒక పోలీస్, ఇంకొక పోలీస్. వచ్చేసాం, ఇదే ఎయిర్పోర్ట్ కరెక్ట్గానే చెప్పాం. మొత్తానికి కరెక్ట్గా 1 hour పట్టింది ఎయిర్పోర్ట్కి రావడానికి. ఇక్కడ నుంచి అయితే ఇంకా మరి ఎక్కడ ఆగకుండా జమ్మని వెళ్ళిపోవడమే తెలిసి ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గిద్ది అని అనుకుంటున్నా. సిగ్నల్ లైట్స్ ఉన్నాయి కానీ పనిచేయనట్టున్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏంటివి వెరైటీగా ఉన్నాయి, ఏవో బొమ్మల్లాగా. చూడడానికి కరోనా అది సింబల్ ఉంది కదా, ఆ సింబల్లా ఉంది, అలా భలే సర్దేరన్నీ. కానీ ఇవేంటో అర్థం కావట్లా. వీళ్ళు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇదేంటిదో, ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం.
నేను బైక్స్ నేర్చుకున్న కొత్తలో మా ఫ్రెండ్ అయితే ఒక అబ్బాయి చెప్పాడు, ఇండియన్ ఆయిల్లో అయితే ఆయిల్ బాగుండిద్ది అని. సో మీరైతే ఏమంటారు, ఏ కంపెనీ ఆయిల్ అయితే బాగుండిద్ది, ఇండియనా, హెచ్పియా, భారత్? థౌజండ్ కొట్టవా? థౌజండ్, 1,000. పెట్రోల్ అయితే కొట్టించేసాం. ఇందటిదాకా ఫుల్ పోలీసులు ఉన్నారు కదా, ఎయిర్పోర్ట్ వరకు ఉన్నారు. నాకు తెలిసి ఎవరు వస్తున్నట్టు ఉన్నారు, అందుకే అంతమంది ఉన్నారు. ఇంక ఎయిర్పోర్ట్ దాటాక ఒక పోలీస్ కనబడట్లా. ఎక్కడ ఉంటారు ఉన్న పోలీసులు అందరూ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటే? టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ టోల్ గేట్ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత రోడ్ అయితే బాగానే ఉంది. ఆఫ్టర్ టోల్ గేట్ కూడా చూడాలి. అది తెలిసి రిటర్న్ వచ్చినప్పుడు చూసా కదా, మొన్న వచ్చినప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఇటు సైడ్ హైవేస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి రాజమండ్రి నుంచి అటువైపే కొంచెం పెండింగ్, అక్కడక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోయలే. బిఫోర్ ఒక 5 ఇయర్స్ దాకా ఎప్పుడు అనుకుంటా బైక్ మీద వచ్చా, అసలు బాబోయ్ ఇలా ఉండే కాదు. దానికి తోడు అన్ని కన్స్ట్రక్షన్లో ఉండేవి హైవేస్ అన్ని, వెళ్ళే రూట్ కూడా అసలు ఎంత ఇదో, ఫుల్ డస్ట్ దుమ్ము లెగిసిపోయి ఫుల్ ట్రాఫిక్ ఉంది. కానీ అప్పుడు 6 అవర్స్లో వచ్చా వైజాగ్కి విజయవాడ నుంచి. బట్ ఇప్పుడు హైవే వేశారు కానీ నాకెందుకో కొంచెం లాంగర్ రూట్ని అనిపిస్తుంది. ఆయన ఈ పొగ చూసి ఏదో ఫాగ్ ఏమో అనుకున్నా, కంపు కంపు కొడుతుంది. ఏ ఊరు వస్తుంది ఇది, ఎంత స్మెల్ వస్తుంది, ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. వరస్ట్ స్మెల్, గబ్బు గబ్బుగా ఉంది రా బాబు. ఏంటిది ఇది, కొడురుపాడ? కొడురుపాడు, కొడురుపాడ అంట. ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. మనకి హైవే మీద ఇలా ఉందంటే ఇంకా ఊర్లో ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ ఫ్యాక్టరీ ఏదో కట్టుకుని వచ్చిన పోతే చెప్పరు, అక్కడో అవుట్ కట్స్లో ఎక్కడో పోకుండా. మై గాడ్ బాబీ, హైవేస్ మీద ఎన్ని డాక్టర్స్లు చచ్చిపోతున్నాయో. ఇప్పటికి ఆల్మోస్ట్ అన్నీ కట్టారు హైవే మీదకి, అసలు ఎలాంటి యానిమల్స్ రాకుండా. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి కూడా వదలట్లేదు, ఇవి వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు డే టైం కాబట్టి పర్ల మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ చూసుకొని వెళ్తారు. కానీ ఇప్పుడు ఒక టాప్ స్పీడ్ ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు, గబ్బుకున్న యానిమల్ వచ్చినా సరే ఏమైనా కుక్కలు అలా చిన్న చిన్నవి ఇంకా ఆపే పరిస్థితుల్లో ఉండరు. ఒకవేళ ఆపినా సరే కంట్రోల్ తప్పిపోయింది వెహికల్. అంటే ఒక నెట్ లాగా ఏమైనా ఉంటే బాగుంటుంది చుట్టూరు, ఐరన్ గ్రిల్ లాగా. మనం ఇప్పుడు ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాం. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఎండ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, బాగుంది క్లైమేట్. ఇప్పుడే ఒక టోల్ గేట్ వెళ్ళింది, మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది. నాకు వెళ్తే ఒక 20 కిలోమీటర్స్ వచ్చానండి అరౌండ్. మళ్ళీ ఇంకో టోల్ గేట్, దీని తర్వాత ఇంకా నాన్ స్టాప్ డైరెక్ట్ రాజమండ్రి డైరెక్ట్ రూట్ ఉండిద్ది అనుకుంటే. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వచ్చాయి కానీ, బట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి డైరెక్ట్ హైవే అనుకుంటున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ అయినట్టుంది వచ్చి. మన ఫ్లాగ్ చూసారా, అసలు భలే గాలి వస్తుంది, బాగా ఎగురుతుంది. కింద పోల్స్ పెట్టారు కదా, చాలా బాగుంది. చాలా చోట్ల అయినదా, రైల్వే స్టేషన్స్ దగ్గర, హైవేస్ దగ్గర,
కానీ ఆ ఫ్లాగ్ లో మనకి ఏదో తెలియని ఒక పవర్ ఉంటామంట. మన ఫ్లాగ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాం. కనపడుతుందా మీకు? ఇంకా మంచిగా గాలి వస్తే ఇంకా వలే ఉంటాం అమ్మ. మరక తిరుమల దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది ఏలూరు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ చేసుకుంటే తిరుమలకి అయితే అన్నట్టు చిన్న తిరుపతి అంటారు. ఈ ట్రైన్ నుండి ఆ రోజులో వెళ్ళాలి. చాలా ఫేమస్ వస్తుంది ఇక్కడ ద్వారక తిరుమల. ఈసారి నా బర్త్డే అయితే వెళ్తా. అయితే నేను వాక్ చేసి చూపిస్తాను తిరుపతి అంటే. కొంతమందికి అయితే తెలియదు నేను నా బర్త్డేకి అయితే వెళ్తాను ఒక్కసారి. అప్పుడు కొంతమంది అడిగితే చిన్న తిరుపతి ఏంటి ద్వారక తిరుమల వాళ్ళకి ఐడియా లేదంట. సో నెక్స్ట్ వీడియో నా బర్త్డేకి అయితే బ్లాగ్ చిన్న తిరుపతి ద్వారక తిరుమల గురించి. మూడో టోల్ గేట్ వచ్చింది. ఏంది ఖాళీగా ఉంది. ఒకసారి ఫుల్ ఖాళీ ఉండదు. మనకి పర్లేదు అండి, టూ వీలర్ కాబట్టి. ఫోర్ వీలర్స్ లారీలు వచ్చాయంటే మొత్తం ఇక్కడ రాయి కూడా అక్కడ. ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గరకి అయితే వచ్చేసాం. నాకు తెలిసి ఒక 20-30 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. 20 అనుకుంటున్నా. కలుపు మేరలో మొత్తం అన్ని కొబ్బరి చెట్లు. రాజమండ్రి 34 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. అంటే మనం రాజమండ్రికి దగ్గరకు వస్తున్నాం కదా, అందుకే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. అలా ఉంటుంది రాజమండ్రి. ఓకే, టైమింగ్ కన్ఫర్మ్ బ్రో. థ్యాంక్ యూ. అరే, ఒకవైపు ఎలా పడుకునిపోయింది, నిద్ర వస్తున్నట్టుంది దీనికి. ఇది మామూలుగానే ఎలా ఉందంటే టర్నింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపుకి వాలిపోయి ఉంది. రాజమండ్రి రాజమండ్రిలో వాటర్ కానీ ఫుడ్ కానీ అసలు సూపర్ ఉండిద్ది. నాకైతే రాజమండ్రిలో ఫుడ్ బాగా ఇష్టం. అండ్ అంటే రాజమండ్రి నుంచి అటు విజయవాడ గుంటూరు అటు సైడు నిజంగా వాటర్ వల్ల అనుకుంటా ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగా మాట్లాడతారు. నేనైతే మోటోలో చేసినప్పుడు కొన్ని చోట్ల ఆగా, అలా భలే మాట్లాడతారు వాళ్ళు. రేస్ పెట్టుకోవడం చూసారా లారీలు? ఇది ఇదే ఇక్కడ లారీ ఉందా, ఇది క్రాస్ చేసి ఇది వెళ్ళిపోవాలా? లేదు, ఇక్కడ మరి మనోడు మనస్తాంటాడు. దిగి వెళ్ళేది నేను జమ్మని జోలో వెళ్ళిపోతాడా వెళ్ళడు. మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇది వెనక్కే దూరుతాడు చూడండి. ఎక్కడ ఫోన్ లేదు.
సెలవు స్టార్ట్ అయిన టైంకి, బట్ ఇక్కడ ఇదంతా ఫాగ్ ఇప్పుడు ఈ ఏరియా అంతా టైం అయితే ఇప్పుడు 12 అయిపోయింది. చల్లగా ఉంది ఇక్కడ అయితే. ఎండ కొంచెం ఎండగానే ఉంది కానీ అక్కడ వేడిగా దారిలో, బట్ ఇక్కడ రాజమండ్రి క్రాస్ చేసిన తర్వాత మాత్రం చల్లగా ఉంది. ఇక్కడ నుంచి మనం కాకినాడ వెళ్ళాలంటే 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ కటింగ్ ఒకటి వచ్చింది, అటు వెళ్తే కనుక 55 కిలోమీటర్స్ కాకినాడ వెళ్ళడానికి. అక్కడ నుంచి ఆనంద్ కళ్యాణి దగ్గర మనం వెళ్ళాం కదా, రైడ్కి వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ నిబ్బగాళ్ళు అయితే తగులుతారు మనకి. ఈరోజు తగిలిన మనకి నిబ్బ వన్ నిబ్బ టూ వీళ్ళిద్దరే. అసలు వీడియో ఇంకా రికార్డ్ అవ్వలేదు కానీ మంచి కంటెంట్ మిస్ అయిపోయాను అనిపించింది. ఇంకా చాలా స్టంట్లు వేశారు వీళ్ళైతే, కాకపోతే మధ్యలో నుంచి రికార్డ్ అయితే చేశాను నేను. బైక్లు కొనగానే రైడర్లు అవ్వర్రా, హైవే మీద పోయే వాళ్ళతో మీకేంట్రా రేసులు. కనీసం నేను ప్రొటెక్షన్ తీసుకున్నా, గ్లౌజెస్, నీ గడ్స్, ఎల్బో గడ్స్, హెల్మెట్ అని. ఒకవేళ నేను పడ్డా నేను సర్వైవ్ అవుతా, మీరు పడ్డారు అనుకో, కనీసం హెల్మెట్ కూడా లేదు, మళ్ళీ అంబులెన్స్లకి మేమే కాల్ చేయాలి. అందుకే అంటారు మిమ్మల్ని నిబ్బగాళ్ళని, ఊరికే కాదు ఎక్కడ దొరికారా బాబు మారా. ఇంకా ఎక్కడున్న ఇది చిలకలూరు పేట అనుకుంటా, అదేనా? చిలకలూరు పేట కాదు, మొన్న శ్రీశైలం వెళ్ళే కదా అక్కడ చిలకలూరు పేట, చిలకలూరు పేట అని చదివి చదివి చిలకలూరు పేట అట్లా ఆగండి. ఏంటిది ఇది? జగ్గంపేట. అబ్బా అదే కదా, ఏంటి ఏదో తేడాగా చెప్తున్నా అనుకున్నా. ఇది జగ్గంపేట, జగ్గంపేట నుంచి అన్నవరానికి అయితే 45 కిలోమీటర్స్ ఉంటుంది. నేను మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు చిలకలూరు పేట అన్నా కదా, సో అది చెప్పేస్తున్న చిలకలూరు పేట. రాజమండ్రి దాటిన తర్వాత ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఈరోజు ఇది మనకి 5వ టోల్ గేట్ విజయవాడ నుంచి. రాజమండ్రి నుంచి అయితే ఫస్ట్ అక్కడ హైవే అయితే అసలు విలేజెస్కి దేనికి ఊర్లకి సంబంధం లేకుండా ఉంది కదా. రాజమండ్రి నుంచి ఊర్ల నుంచి ఉన్నాయి హైవేస్, అంటే కొంచెం ఎక్కువ రిపీటెడ్గా మనకి ఊర్లు తగులుతూ ఉంటాయి దారిలో. ఇదేంటిది? కృష్ణవరం, కృష్ణవరం దగ్గర టోల్ గేట్. ఇది కృష్ణవరం దగ్గర టోల్ గేట్. మొత్తానికి మన రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. అన్నవరం దగ్గరికి అయితే వచ్చేసాం, ఎందుకంటే ఎదురుగా కనబడుతుంది అన్నవరం ఆర్చ్. 4 అవర్స్ అయితే పట్టింది మనకి. 4 అవర్స్లో విజయవాడ నుంచి అన్నవరం అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ముఖద్వారం నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్ ఉండిద్ది కదా ఘాటీకి, అక్కడ ఒక 1-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి కొండ మీద టెంపుల్ కనపడుతుందా, ఘాటి అయితే క్రాస్ చేసేసాం. మనకి ఇంకా లెఫ్ట్లో మెట్ల దారి కూడా ఉండిద్ది. ఇదిగోండి ఇదే మెట్ల దారి, ఇటు నుంచి అయితే టెంపుల్ పైకి వెళ్ళచ్చు మెట్ల మార్గంలో.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.